సైడ్స్ టీవీ. బొడుపల్లో ఉన్న సింధూరా వైన్స్ మీద ఆరోపణలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎస్వీఎస్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసించే సుమారు 80 కుటుంబాలు సింధూరా వైన్స్ నిర్వహణకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. తాము గతంలో మున్సిపల్ ఆఫీస్లో, ఎక్సైజ్ ఆఫీస్లో మరియు కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేసి ఎవరూ పట్టించుకోలేదని ఆ అపార్ట్మెంట్ నివాసులు వాపోతున్నారు. పక్కనే స్కూలు, కాలేజీలు ఉన్నా కూడా సుమారు 4,000 గజాలు ఉన్న స్థలంలో సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసి వైన్ షాప్ నిర్వహించడానికి వ్యతిరేకిస్తున్నారు. ఆ సిట్టింగ్ ఏరియాని తీసేయాలని కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోకపోవడం పట్ల అక్కడి నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకల్ ఆఫీసర్స్ మున్సిపాలిటీ ఆఫీస్ మా పక్కన ఇంకో కాలేజ్ కూడా ఉంది. ఈ రెసిడెన్షియల్ ఇది కమర్షియల్ ఏరియా, బట్ వి హ్యావ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నియర్ బై దిస్ ఏరియా. యాక్చువల్లీ మేము వెళ్ళాము ఇక్కడికి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళాము, ప్లస్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా దెర్ ఇస్ నో పర్మిషన్ ఫర్ సిట్టింగ్ ఏరియా, దే ఆర్ హ్యావింగ్ పర్మిషన్ ఫర్ వైన్ షాప్. బట్ వాళ్ళు 3,000-4,000 ఎస్ఎఫ్టీ ఏరియాలో సిట్టింగ్ ఏరియా చేసి వైన్ షాప్ నడుపుతున్నారు. ఫ్రమ్ లాస్ట్ మేము 40 రోజుల నుండి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. ఫ్రమ్ ఎవరు ఇంకా గవర్నమెంట్ నుండి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. We don't have support from the news channels also. మేము మా ఒపీనియన్ ఇట్లా సైలెంట్ గా తెలుసుకున్నాము. ఈ రీసెంట్ గా మాకు తెలిసింది ఏంటంటే సిట్టింగ్ ఏరియా డిమాలిష్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి, కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరింకా వచ్చి దాన్ని డిమాలిష్ చేసే ప్రయత్నం చేయట్లేదు.